నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ ఉపాధి కల్పన ఎంతగానో తోడ్పాటునిస్తుందని గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ తెలిపారు. గాజువాక శ్రామిక నగర్ ప్రాంతంలో ఎంవీఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళలతో సమావేశమైన ఆయన కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అధైర్యపడొద్దని వారికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి వేల కోట్లు నిధులు సమకూరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు. అంటే ఇస్తుంది కాదు సార్, గవర్నమెంట్ ఇప్పుడు మీకు తెలియజేయండి సార్, గవర్నమెంట్కి ఎవరు అందట్లేదు, మీరు అందరూ అదే బాధపడుతున్నారు. మీరందరూ గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ స్కీమ్ ఉంది, నరేంద్ర మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు, వాళ్ళకి స్టైపెండ్ కూడా లాస్ట్ వస్తుంది, నామినల్ ఫీజు మీరు తీసుకుంటారు, కట్టలేని వాళ్ళకి మీరు ఉచితంగా ఇస్తూ లాస్ట్ స్టైపెండ్ వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. చాలా ఇలా కొన్ని వేల మంది మహిళలు శిక్షణ పొందుతూ వెళ్తున్నారండి. నా ఎంఈఆర్ గ్రూప్ ఏంటంటే శిక్షణ ఇస్తూ ఉపాధి నేను ఇస్తాను, ఉపాధి నేను ఇస్తాను, అసలు ఉపాధి మాకు ఎలా అనేది మళ్ళీ మేము ఏర్పాటు చేస్తాం. అయితే మా గాజో ప్రాంతంలో మీరు ఒకరికొకరు సమాచారం అండి, నెంబర్ వన్ అది మేము గుర్తించి అలాగే మహిళతో పాటు నేను అంటే చదువుతున్న విద్యార్థులు కూడా తీసుకుంటాను. గాజువాక బ్యాంక్లోని 18,000 పెట్టుకుంటారండి, ఇది సార్ అవుతుంది అన్ని తరపు అవుతుంది శిక్షణ ఏరియా కాదు సబ్బో బ్రాంచ్ ఉందండి, లోపల మధుర ఇప్పుడు వాడి చూపిడిపై పెద్దది అవుతుంది సార్, పెద్ద వాడి చూపిడిపై ఎక్కువ విలేజెస్ ముఖ్యంగా మనకి ఏంటంటే ఆదర్శంగా అంటే ఈ ఈ ప్రాంతంలోని తన ఉన్నత చదువుని అధిగమించి చదివి సమాజం కోసం పోరాడాలి, సమాజం సేవ చేయాలనే వ్యక్తిలోని గాజువాకలోని చూడండి నిన్నకి నిన్న నిన్న కిరీడి పాలనలోని ఉద్యోగం ఉపాధి దొరక పిట్టోలు పోస్తున్నాడు, ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ చెప్పాడు నాకు ఉద్యోగం దొరకదు ఉపాధి దొరకదని నిన్న పేపర్లోనే పిట్రోల్ వేసుకొని కాలిపోయామని చేశాడు. అలాగే ఈరోజు పేపర్లోనే నలుగురు కుర్రవాళ్ళు సారీ ముగ్గురు మధురవాడి దగ్గర ఒక రాజమండ్రి వస్తుందని నేను ఎంవీఆర్ గ్రూప్ స్మాల్ స్కేల్ యూనిట్కి అధినేతనండి. మాకు ఇలాగ చాలా సబ్బవరం పరవాడ ఇలా టౌన్లో కూడా చాలా మాకు యూనిట్స్ ఉన్నాయి. మేమేంటంటే నిరక్షరాస్యులకు అలాగే పేదవారికి అంటే చదువుకున్న వారు కూడా వాళ్ళకి నచ్చిన వృత్తిలో మేము పనులు కల్పి నేర్పించి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గం కూడా మేము కల్పిస్తూ ఉంటాం. ఇది ఇలా గత 2015 నుంచి చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ శిక్షణ ప్రారంభానికి మేము శ్రీ గౌరుడైన కన్నమ రెడ్డి గారిని ఆహ్వానించి కోసం కూడా పెట్టాం. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది యవనస్తులు చనిపోతున్నారు, వాళ్ళకి ఉపాధి రాదని వాళ్ళ భయంతో ఉద్యోగాలు రావని భయంతో వాళ్ళు మరణిస్తున్నారు. అటువంటివి లేకుండా వాళ్ళకి కూడా ఒక మంచి శిక్షణలు ఇచ్చి వాళ్ళు కూడా ఉపాధి మార్గం కల్పించాలనేది మేము ఒక కార్యక్రమం చేస్తాం. దీనికి మేము శ్రీ కన్నమ గౌరవైన కన్నమరెడ్డి గారిని ఆహ్వానించాం. సార్ మన గాజువాకలో శ్రీ ముల్లేటి వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశారు. ఈరోజు భౌతిక ఉపాధి కల్పన మార్గాన్ని ఎంవీఆర్ గ్రూప్ దానికి అధినేత మన వెంకటరావు గారు, ఆయన గత 5 ఏళ్ళగా ఎన్నో వేల మందికి ఈ కుట్టు మిషన్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ కానివ్వండి, అదేవిధంగా ప్లంబింగ్ ఎలక్ట్రీషియను ఇలాంటి వృత్తుల్లో వాళ్ళ శిక్షణ ఇప్పించిందే కాకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. మరి నేటి యువత ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రాక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అలాంటి యువతకు అంతకి మరి ఆదర్శంగా నిలుస్తున్నారు మన వెంకటరావు గారు, ఆయన్ని మనందరం ఖచ్చితంగా అభినందించాలి. ఆయన ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు రావాలి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక 2015లోనే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ని స్కిల్ ఇండియాగా మేక్ ఇన్ ఇండియాగా డెవలప్ చేశారు. అప్పుడు 2015 నుంచి 2020 మధ్యలో 60 లక్షల మందికి, అప్పటికే 40 లక్షల మంది ఉన్నారు, అంటే 2020కి కోటి మందికి ఉపాధి ఇలాంటి శిక్షణ కల్పించాలని, అదేవిధంగా 2022కి దేశంలో 20 శిక్షణా తరగతులు ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి
వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి స్కిల్డ్గా వాళ్ళు తీసుకొని వాళ్ళకి జీతభత్యాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించినట్లు అవుతుంది. అదేవిధంగా మరి కరోనా కష్టకాలంలో కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 29 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు, ఉద్దీపన ప్యాకేజీ. అందులో MSME అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఏవైతే సూక్ష్మ చిన్న మధ్య తరహా ఫ్యాక్టరీస్ ఉన్నాయో వారందరికీ 3 లక్షల కోట్లు మరి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. 10 లక్షల మందికి ఉపాధి కల్పించారు. దాని ద్వారా 10 లక్షల మందికి భారతదేశంలో ఉపాధి కల్పించిన గొప్ప నేత మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా చాలామందికి తెలియదు, మీరు ఇందులో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ కూడా మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో యువతకు చెప్పి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాళ్ళు నేర్చుకొని మంచి టెక్నీషియన్గా రూపొంది మరి సమాజంలో ఈ నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాను. ప్రత్యేకంగా మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు గౌరవనీయులు మొల్లేటి వెంకటరావు గారికి మరియు మిగతా టీచర్స్కి మాస్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ కంపెనీస్కి సంబంధించిన వెంకటరావు గారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇది చిన్న తరహా పరిశ్రమలు అనే ఒక కాన్సెప్ట్తో అందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎటువంటి మనీ తీసుకోకుండా సర్టిఫికేట్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, అందరూ ఫ్రీగా నేర్చుకొని తమ తమ కాళ్ళ మీద నిల్చోవాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మొత్తం నేర్చుకున్నందుకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు, అది ఎక్కడైనా పనిచేస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ యువత